ఈ నెల 3-4 తేదీల్లో విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ గ్రాండ్ సక్సెస్ అయినందుకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మా టూరిజంలో కూడా చాలామంది ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రావటం అనేది నిజంగా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్ ఏంటో ఇప్పుడు అందరికీ కూడా అర్థమై ఉంటుంది. నిజంగా ఈరోజు మీరు చూస్తే 13,41,000 కోట్ల పెట్టుబడులు, 352 ఎంఓయులు జరగడం, అలాగే 600,000 మంది యువతకి ఉద్యోగ అవకాశాలు రావటం అనేది చిన్న విషయం కాదు. ఎందుకంటే గతంలో మనం చూసాం ఎలా ఉంటాయి ఇన్వెస్టర్ సమ్మిట్స్ అని. సో అవి పేపర్లకు మాత్రమే పరిమితం, కానీ గ్రౌండ్కి వచ్చేది చాలా కష్టం. కానీ ఈరోజు జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ మీట్ అనేది, సమ్మిట్ అనేది వచ్చిన పారిశ్రామిక దిగ్గజాలను చూస్తేనే అర్థమవుతుంది ఎంత ఫాస్ట్గా ఇవన్నీ మనం గ్రౌండ్ చేసి మన రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపిస్తాము అనేది. ఈరోజు మీరు చూస్తే అంబానీ గారు, అదానీ గారు, దాల్మియా గారు, అలాగే ఓబరాయ్, నవీన్ జిందాల్, జిఎంఆర్ లాంటి పారిశ్రామికవేత్తలు అందరూ కూడా ఒకే వేదిక మీదకి రావటం అనేది నిజంగా ప్రతిపక్షాలకి మైండ్ బ్లాక్ అయిందని నేను చెప్పగలను. ఎందుకంటే ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రావటం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు సైకో అని చెప్పి ఎవరైతే గ్లోబల్ ప్రచారం చేశారో వాళ్ళందరికీ కూడా ఈ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ అనేది ఒక పెద్ద చెంప పెట్టని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మీరు చూస్తే ఇంతమంది ఒకే వేదిక మీద రావటం అనేది జగన్ గారి నాయకత్వం మీద వాళ్ళకున్న నమ్మకాన్ని తెలియజేస్తుంది. అంతేకాకుండా వాళ్ళు వచ్చి వెళ్ళలేదు, వచ్చిన వాళ్ళు ఈరోజు రాష్ట్రాన్ని అధ్యయనం చేసి అలాగే ఇక్కడ ఉన్న అవకాశాలని, రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక పాలసీని వాళ్ళు గొప్పగా చెప్పడం చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ వాళ్ళందరూ కూడా, అంబానీ గారు, అదానీ గారు, వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఈ రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకునే విధంగా తాము ఇన్వెస్ట్ చేస్తాము అని చెప్పడం అనేది నిజంగా చాలా హ్యాపీగా ఉండాల్సిన విషయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి గొప్పదనం ఈరోజు అందరూ తెలుసుకున్నారు కాబట్టే ఈ ప్రతిపక్షాలు చేసే దిగజాడు రాజకీయాల్ని పెడచెవిన పెట్టి వారందరూ కూడా ఆ యొక్క సమ్మిట్కి రావటమే కాకుండా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తాము, భాగస్వాములు అవుతాము అని చెప్పడం అనేది నిజంగా మంచి రోజులు వచ్చాయని కూడా గర్వంగా చెప్పగలను. ఎందుకంటే కోవిడ్ రాకుంటే ఎప్పుడో ఈ అభివృద్ధి అనేది మనం స్టార్ట్ చేసేస్తుంటాం, కానీ ప్రపంచ దేశాలతో పాటు మన రాష్ట్రానికి కూడా కోవిడ్ రావటం, దాంట్లోనే ఆల్మోస్ట్ టూ ఇయర్స్, ఆ తర్వాత 1 ఇయర్ పోస్ట్ కోవిడ్తో ఏ విధంగా అందరం కూడా టైంని పోగొట్టుకున్నామో అందరికీ తెలుసు. కానీ కరెక్ట్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ పెట్టడం, అందరూ కూడా వచ్చి వాళ్ళు ఏ విధంగా ఎంఓయులు చేసుకోవటం, సో వాటి అన్నిటినీ కూడా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా గ్రౌండింగ్ చేయడానికి ఈరోజు మా యొక్క టూరిజం డిపార్ట్మెంట్ తరఫున 2 కమిటీలు వేయటం జరిగింది. ఆ 2 కమిటీలు ఒకటేమో ఎండి గారు లెవెల్లో, ఒకటేమో స్పెషల్ సిఎస్ గారు లెవెల్లో వేసి, సో ఎప్పటికప్పుడు ఈ ఎంఓయులు చేసుకున్న కంపెనీలతో సో మనం ఫాలోఅప్ చేసి వాటిని గ్రౌండింగ్ చేయడానికి రెడీగా ఉన్నాం. అండ్ ఈ 1 ఇయర్లో మ్యాక్సిమం గ్రౌండ్ చేస్తామని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి విషయం మీ అందరికీ తెలుసు, ఒక మాట ఇస్తే అది తూచా తప్పకుండా చేసేదిగా ఉండాలి, అప్పుడే ఇవ్వాలి అంటారు. సో ఎంఓయులైనా అంతే, చేసిన వాటిని సక్రమంగా గ్రౌండ్ చేయాల్సిన బాధ్యత ఈరోజు అందరం కూడా తీసుకొని వాటి మీద యాక్షన్ ఆఫ్ ప్లాన్ కూడా రెడీ చేసుకున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మీరు చూస్తే ఈరోజు పర్యాటక రంగంలో దాదాపుగా 129 ఎంఓయులు, 21,941 కోట్ల పెట్టుబడులతో ఈ ప్రాజెక్టులు పూర్తయితే ఈ పర్యాటక రంగంలో దాదాపుగా 41,500 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా లభించబోతున్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకు చెప్తున్నానంటే పర్యాటక మంత్రిగా రోజన్ చేశారు, ఈమె టూరిజం మినిస్టర్ని ఎగతాళి చేసిన వాళ్ళకి ఇదే సమాధానం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రయారిటీ మా టూరిజాన్ని ప్రయారిటీ సెక్టర్గా గుర్తించి ఈరోజు తదనుగుణంగా బెస్ట్ టూరిజం పాలసీని ఇవ్వటమే కాకుండా విరివిగా ఇన్సెంటివ్స్ని మరియు సింప్లిఫైడ్ ల్యాండ్ అలాట్మెంట్ ప్రొసీజర్స్ని తీసుకురావటం వల్లే ఈరోజు ఇన్వెస్టర్స్ అంతా కూడా అట్రాక్ట్ అవుతున్నారు. అందరూ కూడా వాటిని గ్రౌండ్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో దాంట్లో ముఖ్యంగా కొన్నిటిని చెప్పాలనుకుంటున్నాను మీ అందరికి కూడా. ఈ సమ్మిట్లో ఏవైతే ప్రఖ్యాత కంపెనీలు ఎంఓయులు చేసుకున్నారో వాటిలో కొన్ని వచ్చి హాస్పిటాలిటీ అండ్ వెల్నెస్ రంగంలో ఒబెరాయ్ గ్రూప్తో ఎంఓయు జరిగిందండి. పిచ్చుకలంక, గండికోట, తిరుపతి, హార్స్లీస్, విశాఖపట్నంలో దాదాపుగా 1,350 కోట్ల పెట్టుబడులు. అలాగే ఈ ప్రాజెక్ట్ ద్వారా 5 ప్రాంతాల్లో ప్రత్యక్షంగా 1,090 మందికి దాదాపుగా ఉద్యోగ అవకాశాలు. ఇక పరోక్షంగా ఎన్ని ఉద్యోగ అవకాశాలు ఉంటాయో మనందరికీ తెలుసు, చాలానే ఉంటాయి. అలాగే ఏస్ అర్బన్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తూర్పుగోదావరి జిల్లాలో డెస్టినేషన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ని పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఇందులో హావ్లాక్ బ్రిడ్జ్ మీరందరూ వినుంటారు, చాలా కాలంగా మరి ఆ ప్రాంత ప్రజల కోరిక. సో ఈ హావ్లాక్ బ్రిడ్జ్ని అలాగే కాకినాడ బీచ్ ప్రాంతంలో ఈ రెండు కలిపి 1,000 కోట్లతో డెస్టినేషన్ టూరిజాన్ని అభివృద్ధి చేయనుంది. ఇందులో దాదాపుగా 700 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశం కల్పించబోతున్నాం. అలాగే దేవభూమి రోప్వేస్ వీళ్ళు విజయవాడలో బెరం పార్క్ టు భవానీ ఐలాండ్కి, అలాగే శ్రీశైలంలో ఈగల పెంట నుంచి శ్రీశైలంకి, అలాగే శ్రీకాళహస్తిలో ఒక పాయింట్ నుంచి టెంపుల్ వరకు, అలాగే కోటప్ప కొండలో ఇప్పుడున్న టెంపుల్ నుంచి స్వయంభూ టెంపుల్, అక్కడికి వెళ్ళటం చాలా కష్టం, సో ఆ స్వయంభూ టెంపుల్కి రోప్వేని వేయబోతున్నారు. సో అంతేకాకుండా తిరుపతిలో, అలాగే విశాఖపట్నంలో బీచ్ సైడ్ ఆర్కే బీచ్ పాయింట్ నుంచి రిషికొండ బీచ్ వరకు. సో ఇవే కాకుండా ఇంకొన్ని ఈ దేవభూమి రోప్వేస్ వాళ్ళ ఆధ్వర్యంలో 1,250 కోట్లతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేబుల్ కార్ ప్రాజెక్టులు రాబోతున్నాయి. వీటి ద్వారా మళ్ళీ ప్రత్యక్షంగా 700 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇంకా డ్రీమ్ వ్యాలీ గ్రూప్ విశాఖపట్నంలో 1,000 కోట్లతో గోల్ఫ్ కోర్సెస్ ప్లస్ విల్లాస్ ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో దాదాపుగా 6,500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇక సౌత్ ఆఫ్రికన్ బేస్ కంపెనీ తులి హోటల్స్ అండ్ రిసార్ట్స్ కంపెనీ వాళ్ళు 1,000 కోట్లతో 1,000 మందికి ఉపాధి లభించేలాగా సఫారీ టూరిజం ప్రాజెక్ట్, ఇది వచ్చి వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ పెద్ద ప్రాజెక్ట్ అని చెప్పచ్చు. సో ఇది దీనికోసం నేను కూడా చాలా ఎగ్జైట్ అయి ఉన్నాను, ఎప్పుడెప్పుడా చూద్దామని చెప్పి అది రెడీ చేసి. సో ఎంఆర్కేఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ ఇండస్ట్రీస్ తిరుపతి, బాపట్ల, విశాఖపట్నంలో 1,000 కోట్లతో 7-star హోటల్స్ కట్టేందుకు ఎంఓయులు చేసుకోవడం జరిగింది. ఈ 3 ప్రాంతాల్లో దాదాపుగా 1,000 మందికి తక్కువ లేకుండా ఉద్యోగ అవకాశాలు లభించబోతున్నాయి. అంతేకాకుండా మంజీరా మోటల్స్ అండ్ ప్రాజెక్ట్ సంస్థ విశాఖపట్నం, తిరుపతిలో 1,000 కోట్ల పెట్టుబడితో హోటల్ అని అభివృద్ధి చేసుకోవడానికి వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. సో ఇలా ఇంకా చాలా ఉన్నాయి, వీటిలో కొన్ని ముఖ్యమైనవి మీకు చెప్పాలని ఈరోజు చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా ఈ 1 ఇయర్లో మ్యాక్సిమం గ్రౌండ్ చేసి మరి జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసనీయత ఏంటో అందరికీ తెలియజేస్తాం.